అందరికీ నమస్కారము. ఈ వీడియోలో నేను మీకు చెబుతుంది ఏమిటి అంటే, ఆర్థిక ఇబ్బందులతోటి బాధపడుతున్న వాళ్ళైనా, వివాహం కాలేనటువంటి పిల్లలైనా సరే, పెద్దవారైనా సరే, వివాహం లేనటువంటి పిల్లలైనా, సంతానం కోసం అయినా సరే, వ్యాపార అభివృద్ధి కోసం కానీ, భార్యాభర్తల అన్యోన్య దాంపత్యం కోసమైనా, మరి భర్త తన మాట వినకపోయినా సరే, భార్య తన మాట వినకపోయినా సరే, ఎవరైనా సరే, ఎప్పుడైనా సరే, ఏ విధంగానైనా సరే, వైభవ లక్ష్మి అమ్మవారి వ్రతం కనుక ఆచరించినట్లయితే ఖచ్చితంగా మంచి జరగటానికి అవకాశం అనేది ఉంటుంది. యోగం లేకపోయినా యోగం కలిగించడంలో ఈ వ్రతం అనేది అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. ఇది నా అనుభవంలో నేను చేసినటువంటి వ్రతము. నేనే కాకుండా మా చుట్టాలు ప్రతి ఒక్కరూ చేసిన వాళ్ళే, వాళ్ళు మంచి ఫలితాలని పొందారు. కాబట్టి ఈ వీడియో ద్వారా మీకు నేను ఈ వ్రత విధానాన్ని తెలియపరచడం అనేది జరుగుతుంది. ఈ వ్రతానికి ఈ అమ్మవారు, వైభవలక్ష్మి అమ్మవారు, మన యోగం లేకపోయినా సరే యోగాన్ని కల్పించటంలో మాత్రము బాగా ఆ తల్లి మనకి మంచి చేయటానికి అవకాశం అనేది ఉంటూ ఉంటుంది. అయితే ఈ అమ్మవారికి ఇష్టమైనది తీపి పదార్థము, పులుపు ఆ రోజు స్వీకరించకూడదు. ఉదయాన్నే ఒక ఎవరైతే చేయాలి అనుకుంటున్నారో వాళ్ళు ఇల్లంతా శుభ్రం చేసుకొని గడపలకి పసుపు కుంకుమ పూసి ఆ తల్లికి నమస్కరించుకొని తలస్నానం చేయాలి. తలస్నానం చేసి ఆ తల్లికి నమస్కరించుకొని, తల్లి ఈరోజు నేను నీకు వ్రతాన్ని నేను చేయాలన్న ఆలోచనతో ఉన్నాను తల్లి, నాకు ఎట్లాగైనా సరే నేను ఇట్లా అనుకుంటున్నాను కాబట్టి ఆ పని నెరవేరేటట్టు దీవించి తల్లి అని చెప్పేసి నమస్కారం చేసుకొని, ఎట్లాంటి ఆటంకాలు రాకుండా చేయి తల్లి అని చెప్పేసి నమస్కారం చేసుకొని ఆ తల్లికి కాస్త కొబ్బరికాయ కొట్టి, ఆ రోజు పులిపి తగలకూడదు కాబట్టి కాస్త ఉప్మా కానీ ఇడ్లీ కానీ తినచ్చు, ఇబ్బంది లేదు. కానీ టీలైనా సరే కాఫీలైనా తాగొచ్చు, కానీ పుల్లటి పదార్థాలు మాత్రము ఎట్టి పరిస్థితుల్లో స్వీకరించకూడదు. తర్వాత మధ్యాహ్నం పూట భోజనంలో అప్పుడే తోడు పెట్టుకునేటువంటి పెరుగు మాత్రము తీసుకోవాలి, కానీ ముందు రోజు పెరుగు పెట్టినటువంటి పెరుగు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు. దీనివల్ల ఏంటంటే వ్రతభంగం అవుతుంది. కాబట్టి ఈ వ్రతమైనా సరే నెలసరి సమయం నాడు దాటిన శుక్రవారం దగ్గర నుంచి 3 శుక్రవారాలు ఆగకుండా కనుక చేసుకున్నట్లయితే ఆ వ్రతం అనేది మంచి ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. ఈ వ్రత విధానం ఎట్లా చేయాలి అంటే, శ్రీ వైభవలక్ష్మి వ్రత విధాన పుస్తకం అనేది మనకి బయట దొరుకుతూనే ఉంటుంది. కాబట్టి ఈ పుస్తకాన్ని కనుక తీసుకొని దానిలో మొత్తం ఏ విధంగా ఉండాలి, ఎట్లా చేయాలి అనేది దానిలో ఉంటుంది. ఆ విధంగా కనుక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మంచి జరగడానికి అవకాశం అనేది ఉంటుంది. 3 వారాలు అయిపోయిన తర్వాత 4వ వారం ఉద్యాపన, తర్వాత 8 వారాలు కొంతమంది మొక్కుకుంటారు కాబట్టి, కొంతమంది అనుకుంటారు కాబట్టి 8 వారాలు జరిగిన తర్వాత 9వ వారం ఉద్యాపన, 11 వారాలు అనుకుంటారు, 11వ వారం తర్వాత 12వ వారం ఉద్యాపన, 21 వారాలు అనుకుంటారు, 21వ వారం తర్వాత 22వ వారం ఉద్యాపన. ఉద్యాపన అంటే ఏమిటి అంటే, వ్రతము పూర్తిగా 8 వారాలు మనం అనుకుంటాము కాబట్టి 8 వారాలు జరిగిన తర్వాత మరుసటి వారం రోజున 8 మంది ముత్తైదులను పిలిచి, 8 మందిని అయినా పిలవచ్చు, 21 మంది అయినా పిలవచ్చు, ఇబ్బంది లేదు, మన శక్తి కొలది మనం పెట్టుకోవచ్చు. ఆ రోజున అష్టలక్ష్ములే మన ఇంటికి వస్తున్నారు అన్న ఆలోచనతో సాయంత్రం పూట ఈ వ్రతాన్ని మనం చేస్తాము కాబట్టి వచ్చిన ముత్తైదుల్ని ఒక చాప వేసేసి ఆ చాప మీద కూర్చోబెట్టి తూర్పుకి కానీ ఉత్తరం కానీ అభిముఖంగా మాత్రమే కూర్చోబెట్టాలి. వారిని కాస్త కాళ్ళకి పసుపు పూసి, మెడకి గంధం రాసి, బొట్టు పెట్టి వారికి ఏంటంటే వాయనం ఇవ్వాలి. వాయనంలో 1 రూపాయి బిళ్ళ, తర్వాత వచ్చేసరికి ఎర్రటి జాకెట్ గుడ్డ, ఎర్రటి గాజులు, తర్వాత ఒక్క మనకి కావలసినటువంటి పూలు కానీ, తర్వాత ఎర్రటి పూలు కానీ, తర్వాత ఒక వ్రత పుస్తకము, వ్రత విధానం ఖచ్చితంగా ఆ పుస్తకం కూడా వాయినం ఇవ్వాల్సి వస్తుంది. తర్వాత పూలు కాయలు మీకు తగ్గట్టుగా ఖచ్చితంగా పెట్టుకోవాలి. దానివల్ల ఏంటంటే ఇట్లాగ 8 మంది అయితే 8 మంది, 21 మంది అయితే 21 మంది, మీకు ఎంతమందిని అయితే 8 మందికి తగ్గకుండా పిలుచుకోవాలి.
ఈ విధంగా కనుక వ్రతం కనుక చేసుకున్నట్లయితే వారికి మంచి జరగడానికి అవకాశం అనేది ఖచ్చితంగా వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు ఖచ్చితంగా జరగడానికి అవకాశం అనేది ఉంటుంది. పిల్లలకి చదువు లేక చదువుకోకుండా బుద్ధి సక్రమంగా లేని వాళ్ళకైనా సరే ఆ బుద్ధిని ఆ తల్లి ప్రసాదిస్తూ ఉంటుంది. వివాహ ప్రయత్నాలు అనుకూలించినటువంటి వారు ఎవరైనా సరే ఈ వ్రతాన్ని కనుక చేసినట్లయితే ఖచ్చితంగా వాళ్ళకి వివాహం జరగడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో స్థిరత్వం లేని వాళ్ళైనా సరే ఉద్యోగం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో ఎదుగుదల కావాలి అనుకున్న వాళ్ళైనా సరే ఈ వ్రతం కనుక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఉద్యోగంలో ఉన్నత పదవిని ఆశించడానికి అందుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఇల్లు కట్టాలి అనుకొని ఇల్లు మన స్థితిని మించి కోరుకోవాలి అనుకున్న ఏ కోరికలైనా సరే ఆ తల్లి తప్పక తీరుస్తుంది ఖచ్చితంగా. కాబట్టి ప్రతి ఒక్కరూ కనుక వాళ్ళ మనసుకి కనుక అమ్మవారి వ్రతాన్ని కనుక ఆరంభించాలి అవలంబించాలి అన్న ఆకాంక్షతోటి ఉన్న వాళ్ళు ఎవరైనా సరే జాగ్రత్తగా పులుపు తగలకుండా ఉదయాన్నే లేచి ఇంటి కసువులు మొత్తం చిమ్ముకొని గడపలకి పసుపు కుంకుమ తోటి అలంకరించి కలశాన్ని ఏ విధంగా పెట్టాలి అంటే కలశం వచ్చేసరికి ఒక పేట పెట్టేసి ఆ పేట మీద కాస్త శుభ్రం చేసేసి తుడిచేసి దాని మీద ముగ్గు వేసి దాని మీద బియ్యం ఒక ఎర్రటి గుడ్డ వేసేసి ఆ గుడ్డ మీద బియ్యం కాస్త పోసి దాని మీద రాగి చెంబు కానీ ఇత్తడి చెంబు కానీ మరి అమ్మవారిలో అష్టలక్ష్ముల కొలువైన ఉన్నటువంటి రాగి చెంబు కానీ ఇత్తడి చెంబు కానీ ఏ చెంబు అయినా సరే కొత్త చెంబు పెట్టుకుంటే మంచిది. దానిలో ఆ నీళ్ళు ఆ కలశంలో కాస్త నీళ్లు పోసి అప్పుడే పట్టుకున్న నీళ్లు మడి నీళ్లు పోసి దానిలో ఒక రూపాయి బిళ్ళ అక్షింతలు తర్వాత పసుపు కుంకుమ ఒక పువ్వు ఒక రూపాయి బిళ్ళ ఇవన్నీ వేసేసి కలశం పెట్టి మనకి చేత కాకపోయినా సరే పురోహితులనైనా సరే పిలవచ్చు వాళ్ళ చేతనైనా చేసుకోవచ్చు. ఈ విధంగా చేసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంది అంటే ఆ అమ్మవారికి పరమాన్నం కానీ మరి పొంగలి కానీ పానకం కానీ పెసరపప్పు వడపప్పు కానీ ఆ తల్లికి చాలా ఇష్టమైనవి. మరి ఈ పూజా విధానంలో అమ్మవారిని మనం పిలుస్తాం కాబట్టి వారానికి ఒకరిని మనం ముత్తైది పిలుస్తాం కాబట్టి ఆ ముత్తైదికి పసుపు కుంకుమ గాజులు మరి రైకగుడ్డ తర్వాత కాయలు ఇవి ఇస్తాము కాబట్టి ఆ సమయంలో ఏంటంటే వారికి అమ్మవారికి పెట్టినటువంటి నైవేద్యం ఏదైతే ఉందో కాస్త మాత్రమే వచ్చినటువంటి ముత్తైదికి పెట్టాలి. ఆ ఎట్టి పరిస్థితుల్లో మాత్రము ఆ ప్రసాదాన్ని మాత్రం పడేయకూడదు ఇంటికి తీసుకెళ్ళకూడదు వారే అక్కడ తినేసేసి అక్కడే చేతులు కడగాలి. ఇది మాత్రం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయము. తర్వాత కొంతమంది శుక్రవారం పెట్టిన తర్వాత శనివారం ఉద్యాపన అంటే ఉద్యాపన ఇచ్చిన తర్వాత ఆ కలశంలో ఉన్నటువంటి నీళ్లు మాత్రము ఎట్టి పరిస్థితుల్లో పారబోయకూడదు తాగాలి. తాగితేనే ఆ ఫలితం అనేది మనకి వస్తూ ఉంటుంది. 3 వారాలైనా ఉంచుకోవచ్చు 8 వారాలైనా ఉంచుకోవచ్చు 21 వారాలైనా ఉంచుకోవచ్చు ఇబ్బంది లేదు అనుకుంటే ఎన్ని వారాలైనా ఈ అమ్మవారి కలశాన్ని ఖచ్చితంగా ఉంచుకోవచ్చు. కానీ ఏంటంటే పులుపు ఎట్టి పరిస్థితుల్లో తగలకూడదు ప్రసాదం ఇంటికి తీసుకెళ్ళకూడదు వారు అక్కడ ఎంతమంది ముత్తైదులైనా సరే ఆరగించాల్సిందే కానీ ఇంటికి తీసుకెళ్ళకూడదు పడేయకూడదు. ఖచ్చితంగా 1 రూపాయి బిళ్ళ కానీ 5 రూపాయల బిళ్ళ కానీ ఏ రూపాయి బిల్ అయినా సరే ఖచ్చితంగా వారు ఇవ్వాల్సిందే. వాయన సమయంలో ఆ పుస్తకంలో ఖచ్చితంగా అన్నీ ఉంటాయి కాబట్టి దాని ప్రకారం కనుక చేసుకున్నట్లయితే ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మనము చూడనటువంటి అద్దాన్ని కనుక ఆ తల్లిని ఇప్పుడు కలశం పైన కొబ్బరికాయ పెట్టి ఆ తల్లికి చెవులు ముక్కులు మంచిగా అందంగా అలంకరించి కనుక చేసుకున్నట్లయితే ఇంకా మంచి జరగడానికి అవకాశం అనేది ఉంటుంది. కలశంలో నీళ్లు పారబోయకూడదు తాగాలి లేదా చెట్టుకైనా సరే పోయాలి. దానివల్ల ఏంటంటే మంచి ఎదుగుదల అనేది అవకాశాన్ని బట్టి మనకు ఆ తల్లి ఇస్తూ ఉంటుంది. తర్వాత ఆ తల్లికి మనం ప్రసాదం పెడుతున్నాము అంటే ఖచ్చితంగా ఆ ప్రసాదాన్ని పడేయకుండా ఉండాలి అది పడేయకుండా మనమే స్వీకరించాలి. ఎట్టి పరిస్థితుల్లో మరి ఆ రోజు అమ్మవారి వ్రతం ఎప్పుడైతే చేస్తారో అనుకుంటారో ఆ రోజు మాత్రం ఖచ్చితంగా మధ్యాహ్నం పూట మంచం మీద అనేది పడుకోకూడదు నేల మీదే పడుకోవాలి. కానీ ఏంటంటే నిద్రపోకూడదు
ఇట్లాగా చేసుకున్నట్లయితే నిద్రపోకుండా పులుపు తగలకుండా ఇట్లాంటి జాగ్రత్తలు కనుక వహించినట్లయితే ఖచ్చితంగా మంచి జరగటానికి అవకాశం ఉండటమే కాకుండా వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు జరగటానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మనకి యోగ్యకారకంగా లేనటువంటి యోగమైనా సరే ఆ తల్లి యోగాన్ని పట్టిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ వ్రత విధానం కనుక ప్రతి ఒక్కరు కనుక చేసుకున్నట్లయితే మనసులో మీకు చేసుకోవాలి అనుకుంటే ఈ విధంగా నెలసరి సమయం దాటిన దగ్గర నుంచి మూడు వారాలు ఆగకుండా కనుక చేసుకున్నట్లయితే జాగ్రత్తగా కనుక నియమనిష్టలతోటి కనుక చేసుకున్నట్లయితే ఈ వ్రతము అయిపోయిన తర్వాత పడుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఈ విధంగా కనుక చేసుకున్నట్లయితే ఆ తల్లి, చల్లని తల్లి ఖచ్చితంగా మనకు కావాల్సినటువంటి న్యాయపరమైనటువంటి కోరికలు ఏవైనా సరే త్వరలోనే ఆ వ్రతము అయిపోయే లోపే మనకి ఆ తల్లి ఖచ్చితంగా ప్రసాదిస్తుంది. ఇది వాస్తవము. కాబట్టి ప్రతి ఒక్కరు కనుక ఈ వ్రతం మీ మనసులో ఇట్లా చేసుకోవాలి అన్న ఆలోచన కనుక వచ్చినట్లయితే ఈ వ్రతం కనుక చేసినట్లయితే ఖచ్చితంగా మంచి జరగడానికి అవకాశం అనేది ఉంటుంది. వ్రత విధానంలో జాగ్రత్తలు, జాడి పచ్చలు కానీ ఇవి కానీ ఎక్కువ తీసుకోకూడదు, ఉల్లిగడ్డ కానీ ఎల్లిపాయ కానీ తగలకూడదు, ఇది మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ చెబుతున్నాను, ఈ వ్రతంలో అంటే నెలసరి జరిగిన శుక్రవారం అంటే నాలుగో రోజు పనికి రాదు, ఐదో రోజు పనికి వస్తుంది. ఈ ఐదో రోజు శుక్రవారము అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఈ ఆ రోజు మాత్రం మధ్యాహ్నం ఎట్టి పరిస్థితుల్లో నిద్రపోకూడదు, అప్పుడే పులుపు తగలకూడదు, జాడి పచ్చళ్ళు తినకూడదు, ఎల్లిపాయ కానీ ఉల్లిగడ్డ కానీ తగలకుండా చూసుకోవాలి. తర్వాత అద్దాన్ని మనం చూసుకునే అద్దాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆ తల్లికి మనం చూపించకూడదు. ఆ తల్లికి మనం అద్దం చూడకుండా ఉన్నటువంటి కొత్త అద్దాన్ని చూపించి ఆ వ్రతం మొత్తం అయిపోయిన తర్వాత ఆ అద్దాన్ని మనం ఉపయోగించుకోవచ్చు. దానివల్ల ఏంటంటే ఇబ్బంది లేదు, మనం చూసినటువంటి మొహాన్ని ఆ తల్లికి మాత్రం చూపించకూడదు. ఈ విధంగా కనుక జాగ్రత్తగా నిద్రపోకుండా పులుపు తగలకుండా మంచిగా కనుక ఈ వ్రత విధానం కనుక చేసుకున్నట్లయితే సర్వత్రా సర్వదా వాళ్ళకి ఏంటంటే అనుకున్న పనులు అనుకున్నట్లు నెరవేరుతాయి. ఖచ్చితంగా ఒకసారి చేసుకున్న వాళ్ళు ఈ వైభవలక్ష్మి అమ్మవారి వ్రతాన్ని మాత్రం ఖచ్చితంగా వదలరు, ఖచ్చితంగా చేస్తూనే ఉంటారు. వీటి వల్ల ఏంటంటే ఈ వ్రతం వల్ల చాలా మంచి జరుగుతుంది. కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇట్లాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.